రెడ్డి డైరెక్షన్ లో వాకిలిని అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. సినిమా ఫలితంపై చిత్ర నిర్మాత అనిల్ సుంగర్ కూడా ఫ్యాన్స్ కి ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అప్పటి నుండి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మే 19 నుండి ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు సోనీ లివ్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. అంటే థియేటర్లలో సినిమా విడుదలైన 3 వారాల్లోనే ఏజెంట్ ఓటీటీలోకి వచ్చేస్తుందన్నమాట. ఈ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హిప్ హాప్ తమీజా ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. బాలీవుడ్ నటుడు డినో మురియా విలన్ గా నటించారు. బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశి రౌతుల్లా ఐటమ్ సాంగ్ కూడా చేసింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై నిర్మించిన చిత్రానికి వక్కంత వంశీ కథ అందించారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు పక్కన పెడితే స్టోరీ పెద్దగా లేదని ఆడియన్స్ రివ్యూలు ఇచ్చారు. ముఖ్యంగా లవ్ ట్రాక్, విలన్ రోల్, మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదని అన్నారు. కానీ అఖిల్ కష్టం మాత్రం తెరపైన కనపడిందని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. మరి అఖిల్ తర్వాత సినిమా ఎలా ఉంటుందో చూడాలి.